డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. మనం యావరేజెస్ చాప్టర్లో ఉన్నాం, సగటు చాప్టర్లో ఉన్నాం. సో మనం ఇప్పటి వరకు ఏ ఆర్డర్లు అయితే క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నామో అదే ఆర్డర్ను ఫాలో అవ్వండి. ఈ యావరేజెస్ సగటు చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్స్ నుంచి ఫండమెంటల్ క్లాసెస్ చెప్పాను, అంటే ఫండమెంటల్ బేసిక్స్ చెప్పాను ఒక వీడియోలో. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 56 వరకు డిఫరెంట్ లెసన్స్లో మీకు కవర్ చేయడం జరిగింది. ఈ లెసన్లో మనం 57th క్వశ్చన్ నుంచి కవర్ చేద్దాం. ప్రతి స్టూడెంట్ కూడా అదే ఆర్డర్ని ఫాలో అయినట్లయితే మీకు ఈజీ అవుతుంది. శివారెడ్డి సార్స్ అర్థమేటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి అది మీ చేతుల్లో ఉంటే ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ మీ చేతుల్లో ఉంటుంది, రిటర్న్ సొల్యూషన్ ఆల్రెడీ మీ చేతుల్లో ఉంటుంది. అది ఎలా వచ్చిందనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ మీద ఈజీగా మీరు పట్టు సాధిస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. స్ట్రైట్ అవే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏ క్రికెటర్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఈస్ 24.85 రన్స్ పర్ వికెట్, టేక్స్ 5 వికెట్స్ ఫర్ 52 రన్స్ అండ్ ఇన్ ద నెక్స్ట్ ఇన్నింగ్స్ సో దేర్ బై డిక్రీజెస్ హిస్ యావరేజ్ బై 0.85 రన్స్. ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ వాజ్ అవాచ్. ఒక వికెట్కి 24.85 పరుగులు బౌలింగ్ సగటున ఒక క్రికెటర్ ఉన్నాడు. తదుపరి ఇన్నింగ్స్లో 52 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు, తద్వారా తన సగటు 0.85 తగ్గింది. చివరి మ్యాచ్ వరకు అతను తీసినటువంటి వికెట్ల సంఖ్య ఎంత? మీకు బౌలింగ్ యావరేజ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పున్నాను. అందుకని మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ వీడియో చూడమని చెప్తున్నాను. ఆ బేసిక్ కాన్సెప్ట్ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ చెప్పున్నాను అక్కడ బౌలింగ్ యావరేజ్ అంటే ఏంటి చెప్పున్నాను. బౌలింగ్ యావరేజ్ అంటే తన బౌలింగ్లో ఇచ్చిన రన్స్ పై తన బౌలింగ్లో తీసినటువంటి వికెట్స్, రన్స్ పర్ వికెట్ అంటే నెంబర్ వైజ్ ఎక్కువ ఉందంటే అతను బెస్ట్ బౌలర్ కాదని అర్థం. నెంబర్ వైజ్ న్యూమరికల్ వాల్యూ తక్కువ ఉందంటే అతను బెస్ట్ బౌలర్ అని అర్థం. బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతుందంటే అతను న్యూమరికల్ వాల్యూ తగ్గాలి. బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతుందంటే గుర్తుపెట్టుకోండి. సో చూద్దామమ్మా. టిల్ ద లాస్ట్ మ్యాచ్ అన్నాడు, టిల్ ద చివరి మ్యాచ్ వరకు అన్నాడు. టిల్ ద లాస్ట్ మ్యాచ్ అంటే చివరి మ్యాచ్ ఆడే వరకు, టిల్ ద లాస్ట్ మ్యాచ్ అతను బౌలింగ్ యావరేజ్ ఎంతమ్మా? 24.85. లాస్ట్ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్లో, అందువల్ల అతని యొక్క బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అయింది. లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి? లాస్ట్ మ్యాచ్లో 52 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బౌలింగ్ యావరేజ్ అంటే రన్స్ పర్ వికెట్, అంటే ఎంత వస్తామా? 10.4 వస్తుంది. 10.4 లాస్ట్ మ్యాచ్లో అతని బౌలింగ్ పర్ఫార్మెన్స్ 10.4. లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అతను బౌలింగ్ యావరేజ్ ఎంత ఇంప్రూవ్ అయిందండి? 0.85. అంటే ప్రీవియస్ ఎంత ఉంది? 24.85 ఉంది. ఇంప్రూవ్ అవుతుందంటే మీకేం చెప్పాను? న్యూమరికల్ వాల్యూ తగ్గిపోవాలని చెప్పాను. అంటే 24.85 నుంచి 0.85 తీసేస్తే 24, అంటే ఇప్పుడు చివరి మ్యాచ్ ఆడిన తర్వాత తన బౌలింగ్ యావరేజ్ ఎంత? 24. ఇప్పుడు మీరు చూడండి, 24కి 10.4కి డిఫరెన్స్ ఎంతమ్మా? సో 24కి 10.4కి డిఫరెన్స్ ఎంత? 13.6. 24.85కి 24కి డిఫరెన్స్ ఎంత? 0.85. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఈ రెండు కూడా? సో 17 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి. 80 టైమ్స్ పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక డెసిమల్ తక్కువ ఉంది కాబట్టి. అంటే చివరి మ్యాచ్ వరకు అతను ఎన్ని వికెట్స్ తీసాడండి? 80 వికెట్స్ తీశాడు. చివరి మ్యాచ్లో ఎన్ని వికెట్స్ తీశాడు? 5 వికెట్స్ తీశాడు. మన లెక్క ప్రకారం కూడా చివరి మ్యాచ్లో 5 వికెట్సేగా. అంటే చివరి మ్యాచ్ వరకు అతను ఎన్ని వికెట్స్ తీసుంటాడు? 80 వికెట్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ క్రికెటర్ హూస్ బౌలింగ్ యావరేజ్ ఈస్ 20.4 రన్స్ పర్ వికెట్, టేక్స్ 5 వికెట్స్ ఫర్ 26 రన్స్ ఇన్ ద నెక్స్ట్ ఇన్నింగ్స్ అండ్ దేర్ బై డిక్రీజెస్ హిస్ యావరేజ్ బై 0.4, ద నెంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై హిమ్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ వాస్. ఒక వికెట్కు బౌలింగ్ సగటున 12.4 పరుగులతో ఉన్న క్రికెటర్ తర్వాత ఇన్నింగ్స్లో 26 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు, తద్వారా తన సగటు 0.4 తగ్గుతుంది. చివరి మ్యాచ్ వరకు అతను తీసినటువంటి వికెట్లు అన్నీ చూడమ్మా. చివరి మ్యాచ్ వరకు అతను బౌలింగ్ యావరేజ్ ఎంత? టిల్ ద లాస్ట్ మ్యాచ్ అతను బౌలింగ్ యావరేజ్ ఎంత అండి? 12.4. లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? 26 పరుగులు 5 వికెట్లు తీశాడు, అంటే 5.2 బెస్ట్ బౌలింగ్ యావరేజ్. దానివల్ల అతను బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అయింది. నేనేం చెప్పా? బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతుంది అంటే నెంబర్ ప్రకారం అది తగ్గాలని చెప్పాను. న్యూమరికల్ వాల్యూ తగ్గిపోతుంది, అంటే ఎంత అవుతుందమ్మా? 12 అవుతుంది. ఎంత అవుతుందండి? 12 అవుతుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, 12.4 నుంచి 12 తీసేస్తే 0.4,
12.4 నుంచి 12 తీసేస్తే ఎంత? 0.4. 5.2 నుంచి 12 తీసేస్తే 12 నుంచి 5.2 తీసేస్తే 6.8. ఇప్పుడు ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? ఇది 0.1 సార్, 0.17 టైమ్, 17 4 సార్, 68. అంటే లాస్ట్ మ్యాచ్లో అతను ఎన్ని వికెట్స్ తీసాడండి? 5 వికెట్స్ తీశాడు. అంటే 1 పార్ట్ అంటే 5 వికెట్స్ అండి. ఇప్పుడు 17 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 85 వికెట్స్. 17 5 సార్, 85. అంటే టిల్ ద లాస్ట్ మ్యాచ్ వరకు అతను తీసినటువంటి వికెట్స్ ఏంటండి? 85. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 85. ఒకవేళ అతను టిల్ ద లాస్ట్ మ్యాచ్ అనకుండా ఆఫ్టర్ ద లాస్ట్ మ్యాచ్ అన్నాను అనుకోండి, అప్పుడు 85కి 5 కూడా యాడ్ చేస్తాం, అప్పుడు 90 అవుతుంది ఆన్సర్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ సేవాక్ ఇన్ 10 ఇన్నింగ్స్ వాస్ 77 రన్స్. ఇన్ ద 11th ఇన్నింగ్స్ హీ హ్యాడ్ స్కోర్ 0 రన్స్. ద ఓవరాల్ యావరేజ్ స్కోర్ ఆఫ్ సేవాక్ ఇన్ ఆల్ ద 11 ఇన్నింగ్స్ వాజ్ వాచ్. 10 ఇన్నింగ్స్లో సేవాకు సగటు స్కోర్ 77 పరుగులు. 11 ఇన్నింగ్స్లో అతను 0 పరుగులు చేశాడు. మొత్తం 11 ఇన్నింగ్స్లో సేవాకు సగటు స్కోర్ ఎంత? సో చూడమ్మా, 10 ఇన్నింగ్స్లో అతను ఎంత చేశాడండి? 10 ఇన్నింగ్స్లో అతను ఎంత చేశాడు? సగటు స్కోరు 77. సో 10 × 77, ఇది 10 మ్యాచెస్ యొక్క టోటల్ స్కోర్. 11 ఇన్నింగ్స్లో డక్అట్ అయ్యాడు అంటే 0. ఇది మొత్తం దేనికి సమానం? 11 మ్యాచెస్ మొత్తానికి సమానం. అంటే అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి? 770 అవుతుంది. 770 ఎన్ని మ్యాచెస్ అండి? 11 మ్యాచెస్. నువ్వు డక్అట్ అయినా నువ్వు ఆడిన మ్యాచ్లు లెక్కెడతారు, కానీ స్కోర్ మాత్రం 0. అప్పుడు మొత్తం 11 మ్యాచ్ల తర్వాత తన సగటు ఎంతమ్మా? 70 రన్స్. సో తగ్గిపోయింది చూడండి, తన యొక్క సగటు తగ్గిపోయింది. 70 రన్స్ ఓకేనమ్మా. 11 ఇన్నింగ్స్ల తర్వాత తన సగటు అడుగుతున్నాడు ఓవరాల్ యావరేజ్ స్కోర్. సో 11 7 సార్ కదా, 70. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 70. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ సచిన్ గంగూలీ ఈజ్ 35 ఇయర్స్. ఇఫ్ కైఫ్ రీప్లేసెస్ సచిన్, ద యావరేజ్ ఏజ్ బికమ్స్ 32 ఇయర్స్. అండ్ ఇఫ్ కైఫ్ రీప్లేసెస్ గంగూలీ, దెన్ ద యావరేజ్ ఏజ్ బికమ్స్ 38 ఇయర్స్. ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ధోని అండ్ ఇఫ్రాన్ బి హాఫ్ ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ సచిన్ గంగూలీ అండ్ కైఫ్, దెన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద 5 పీపుల్ ఈజ్ వాట్? సచిన్ మరియు గంగూలీ సగటు వయసు 30 సంవత్సరాలు. సచిన్ స్థానంలో కైఫ్ వస్తే సగటు వయసు 32 సంవత్సరాలు అవుతుంది. మరియు గంగూలీని కైఫ్ భర్తీ చేస్తే సగటు వయసు 38 సంవత్సరాలు అవుతుంది. ధోని మరియు ఇఫ్రాన్ల సగటు వయసు సచిన్ గంగూలీ మరియు కైఫ్ల సగటు వయసుల సగం అయితే మొత్తం 5 వ్యక్తుల సగటు వయసు ఎంత? ఒకసారి మీరు చూడండి, జాగ్రత్త చూడండి. సచిన్ గంగూలీ సగటు వయసు 30 సంవత్సరాలు, యావరేజ్ 35. యావరేజ్ 35 అంటే సమ్ ఎంత అవుతుందండి? 70 అవుతుంది. 35 × 2. సచిన్ని కైఫ్ రీప్లేస్ చేస్తే, అంటే కైఫ్ ప్లస్ గంగూలీ, యావరేజ్ ఎంత? 32. సగటు వయసు 32. సగటు వయసు 32 అంటే సో మొత్తం ఎంత అవుతుందండి? 64 అవుతుంది. 32 × 2. ఒకవేళ గంగూలీని కింద కైఫ్ రీప్లేస్ చేస్తే, గంగూలీని కింద ఇఫ్ కైఫ్ రీప్లేసెస్ గంగూలీ, సచిన్ ప్లస్ కైఫ్, సగటు వయసు 38. సగటు వయసు 38 అంటే మొత్తం ఎంత? 76. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి? 2 టైమ్స్ సచిన్ వస్తాడు, 2 టైమ్స్ గంగూలీ వస్తాడు, 2 టైమ్స్ కైఫ్ వస్తాడు అని 2ని కామన్ తీస్తున్నాను. 2 టైమ్స్ ఆఫ్ సచిన్ ప్లస్ గంగూలీ ప్లస్ కైఫ్ కదా. ఇప్పుడు 3 యాడ్ చేస్తే చూడమ్మా, సర్కల్ చేయొద్దు. ఇక్కడ 6 ఎక్స్ట్రా ఉంది కదమ్మా 70 కంటే, ఆ 6 తెచ్చి ఇక్కడ 64 యాడ్ చేస్తే 70 70 70 70, అంటే 2 టైమ్స్ ఆఫ్ అది మళ్ళీ ముగ్గురిది కాదు, 2 టైమ్స్ అది. అప్పుడు 1 టైం అంటే ఎంత అవుతుంది? 105. అంటే సచిను గంగూలీ కైఫ్ టోటల్ వయసు 105. అప్పుడు సచిను గంగూలీ కైఫ్ సగటు వయసు ఎంత అవుతుంది? ఈ ముగ్గురు సగటు వయసు ఎంత అవుతుంది? సో బై 3 చేయాలి కదా, 105/3 అంటే ఎంత అవుతుందమ్మా? సగటు వయసు ఎంత అవుతుంది? 35 అవుతుంది. అంటే సచిను గంగూలీ కైఫ్ సగటు వయసు 30 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇఫ్ ద యావరేజ్ ఇస్ ఆఫ్ ధోని అండ్ ఇఫ్రాన్, ధోని ఇఫ్రాన్ యావరేజ్, ధోని ఇఫ్రాన్ యావరేజ్ అంటే బై 2 ఈజ్ హాఫ్ ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ సచిను గంగూలీ కైఫ్. సచిను గంగూలీ కైఫ్, సచిను గంగూలీ కైఫ్ యొక్క యావరేజ్ ఎంతమ్మా? 35. అప్పుడు 2కి 2 క్యాన్సిల్ అయితే ధోని ప్లస్ ఇఫ్రాన్, ధోని ప్లస్ ఇఫ్రాన్ ఎంతమ్మా? 35. అంటే ధోని ప్లస్ ఇఫ్రాన్ ఇద్దరు వయసు కలిపితే 30 సంవత్సరాలు. ఇప్పుడు 5 అడిగాడు, వీళ్ళ ముగ్గురిది ఎంత? 105. వీళ్ళ ముగ్గురిది ధోని అంటున్నా, సచిను గంగూలీ కైఫ్, ధోని ఇఫ్రాన్ ఏమో 35 డివైడెడ్ బై మొత్తం 5 మెంబర్స్. 105 ప్లస్ 35 అంటే 140 బై 5. సో 140/5 అంటే ఎంతమ్మా? 28 5 ఆర్స్ 140. సో 5 యొక్క సగటు వయసు ఎంత? 28 సంవత్సరాలు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, మోడల్ నెంబర్ 5, ఎక్స్క్లూడింగ్ టైప్. ఇప్పుడు వరకు ఇన్క్లూడింగ్ టైప్ చూసాం, ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ టైప్. ఎక్స్క్లూడింగ్ టైప్ ఎలా ఉంటుందో చూద్దాం. ద యావరేజ్ అమౌంట్ విత్ ఏ క్లాస్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఈజ్ 75 రూపీస్.
ఇఫ్ ఎ స్టూడెంట్ లీవ్స్ ద క్లాస్ ద యావరేజ్ డిగ్రీజెస్ బై 2 rupees. ఫైన్ ద అమౌంట్ విత్ ద స్టూడెంట్ హూ లెఫ్ట్ ద క్లాస్. 25 మంది విద్యార్థుల సగటు మొత్తము 75 rupees. ఒక విద్యార్థి తరగతి నుండి నిష్క్రమిస్తే సగటు 2 rupees తగ్గింది. తరగతి నుండి నిష్క్రమించినటువంటి విద్యార్థుల దగ్గర నుండి డబ్బు ఎంత ఉంది? అతని దగ్గర ఎవరైతే నిష్క్రమించారో ఆ విద్యార్థి నుండి ఆ విద్యార్థి దగ్గర ఎంత డబ్బు ఉంది చూడమ్మా. ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ చెప్తాను చూడండి. 25 students ఉన్నారండి, వాళ్ళకి సగటు మనీ ఎంత ఉందమ్మా? 75 rupees ఉంది. సో 25 x 75 అండి. 75 20 times ఎంతమ్మా? 75 20 times 1500. 75 5 = 375 అంటే 1875. ఓకేనమ్మా, 1875. నెక్స్ట్, ఇప్పుడు ఇఫ్ ఏ స్టూడెంట్ లీవ్స్ ద క్లాస్ ద యావరేజ్ డిక్రీజెస్ బై 2 rupees. ఇఫ్ ఏ స్టూడెంట్, ఒక విద్యార్థి వెళ్ళిపోవడం వల్ల, ఒక విద్యార్థి వెళ్ళిపోతే ఇంకెంతమంది స్టూడెంట్స్ ఉంటారండి? 24 students ఉంటారు. యావరేజ్ ఎంత అమ్మా? 75 = 73 rupees అయింది, తగ్గింది. 24 × 73 2 rupees తగ్గింది. 24 73 times అండి. 24 3 = 72 అండి. 24 3 = అంటే 72. 7 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 24 7 = 168. 720 times 140. 7 4 = 28. 28 + 140 = 168. 168 + 7 అంటే 175 1752. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా. ఈ డిఫరెన్స్కి మీరు చూస్తే 1875 నుంచి ఒక 1752ని తీసేయాలి మనం. 1800 నుంచి ఒక 1700 తీసే 100. 75 నుంచి 52 తీసేస్తే 23 అంటే 123. అంటే వెళ్ళిపోయిన విద్యార్థి దగ్గర ఎంత మనీ ఉన్నాయంటే 123 rupees. అంటే ఎవరైతే బయటికి వెళ్ళిపోయాడో అతని దగ్గర ఎంత మనీ ఉన్నాయంటే 123 rupees. సో దీన్ని మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చండి. ఎలా అంటే చూడండి, అంతకుముందు సెకండ్ ఎంత ఉందమ్మా? 75 rupees ఉంది. అతను వెళ్ళిపోవడం వల్ల తగ్గిపోతుందంటే ఇతని దగ్గర ఎక్కువ మనీ ఉండాలి, అందుకని ప్లస్. ఓకేనమ్మా, ప్లస్. సో ఒకసారి మేము చూస్తే, ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి? 24 students ఉంటారు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారమ్మా? 24 students ఉంటారు. ఒక్కొక్కరిది ఎంత తగ్గిందంటే 2 rupees తగ్గింది. ఒక్కొక్కరిది ఎంత తగ్గిందమ్మా? 2 rupees తగ్గింది. అంటే 75 + 48 అంటే ఎంతమ్మా? 123. సో యువర్ ఆన్సర్ ఇది వాట్? 123. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ద బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 innings ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఈస్ 50 runs. హీస్ ద హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హీస్ లోయెస్ట్ స్కోర్ బై 172 runs. ఇఫ్ దీస్ 2 innings ఆర్ ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 38 innings ఈస్ 48 runs. ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ ద ప్లేయర్ ఈస్ వాట్? ఒక క్రికెట్ ప్లేయర్ యొక్క 40 innings యొక్క బ్యాటింగ్ సగటు 50 పరుగులు. అతను అత్యధిక స్కోరు మరియు అత్యల్ప స్కోర్ను 172 పరుగులతో అధిగమించింది. ఈ 2 innings మినహాయిస్తే మిగిలిన 38 innings సగటు 48 పరుగులు ఆటగాడి యొక్క అత్యధిక స్కోర్ ఎంత? ఒకసారి మీ జాగ్రత్తగా చూడమ్మా. ద బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 innings ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్. సో 40 innings ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్, 40 innings × సగటు పరుగులు 50. 40 × 50 అంటే ఎంతమ్మా? 2000. 40 × 50 అంటే ఎంతమ్మా? 2000. హీస్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ హీస్ లోయెస్ట్ స్కోర్ బై 172 runs. అంటే హైయెస్ట్ స్కోర్ మైనస్ లోయెస్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 172. ఆ 2 innings మినహాయిస్తే మిగతా 38 అవుతాయి. మిగిలిన 38 innings యొక్క యావరేజ్ రన్స్ 48 అంట. అంటే 38 × 48. సో 48 30 times 1440. 48 3 = 144. 48 30 times 1440. 48 8 times. 48 times 320. 88 = 64. 64 + 320 = 384. 384 + 1440 1824. సో ఈ డిఫరెన్స్ ఎంతమ్మా? ఈ డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది? ఆ 2 matches వల్లే కదా. ఏ 2 matches? హయ్యెస్ట్ ప్లస్ లోయెస్ట్, ఆ 2 matchesే కదా. అంటే ఆ 2 matches యొక్క మొత్తం ఎంత? 176. అప్పుడు చూడండి, మనకు హయ్యెస్ట్ మ్యాచ్ కావాలి కదా. సో ఎల్కెల్ క్యాన్సిల్ అయిపోతే 2 times of h = 348. 348లో హాఫ్ అంటే ఎంతమో? 174. సో హయ్యెస్ట్ మ్యాచ్ రన్స్ ఎంతమో? 174. లోయెస్ట్ మ్యాచ్ రన్స్ 2. ఒక లోయెస్ట్ మ్యాచ్ ఆడితే 2. ఇన్ ఎ పర్టికులర్ వీక్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిటెడ్ ద తాజ్ మహల్ ఈజ్ 40. ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ ద హాలిడేస్ దెన్ ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16. ఫర్దర్ ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ ఆల్సో ద డే ఆన్ విచ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 112 people విజిటెడ్ ద తాజ్ మహల్ దెన్ ద యావరేజ్ బికమ్స్ 42. ద నెంబర్ ఆఫ్ హాలిడేస్ ఇన్ ద వీక్ ఈజ్ హాట్. ఒక నిర్దిష్ట వారంలో తాజ్ మహల్ సందర్శించినటువంటి వారి సంఖ్య 40. మేము సెలవులను మినహాయిస్తే సగటు 16 పెరిగింది. ఇంకా గరిష్టంగా 112 మంది వ్యక్తులు తాజ్ మహల్ సందర్శించిన రోజును కూడా మినహాయిస్తే అప్పుడు సగటు 42 అవుతుంది. వారంలో సెలవుల సంఖ్య ఎంత చూడమ్మా? ఒకసారి మీ జాగ్రత్తగా చూస్తే
వారము అంటే 7 రోజులు, అంటే ఎంత అయింది సగటు ఎంతమో 40 అంట, అంటే 280. ఇక్కడ ఏమంటున్నా, చలబలం మినహాయించి చూస్తే సగటు 16 పెరుగుతుందంట. ఓకేనమ్మా, అంటే 56 అవుతుంది సగటు చలబలం మినహాయిస్తే. సెలవులను మినహాయిస్తే 56 అవుతుందండి. చూడండి, అంటే 280 కదా టోటలు, 280 కదా టోటలు, 280 టోటలు. సెలవులను మినహాయిస్తే సగటు 16 పెరుగుతుంది, అంటే 40 కాస్త, ఇప్పుడు 40 ఉంది సగటు, 16 పెరుగుతుంది అంటే 56 అవుతుంది. అంటే 56 టేబుల్ ఇది ఎన్నిసార్లు పోయిద్దని, 5 టైమ్స్ పోయింది, 56 5 టైమ్స్, అంటే 5 డేస్ వర్కింగ్ అంతే కదా. సెలవులను మినహాయిస్తే మనకు అది కావాల్సింది అదొకటే, సెలవులను మినహాయిస్తే. ఓకేనా, ఆల్ డేస్ని ఎక్స్క్లూడ్ చేస్తే సో 56 అవుతుంది. సో 56 280 టోటలు 56, అంటే ఎన్ని డేస్ జరిగి ఉంటుంది ఆ యొక్క తాజ్మహల్ విజిటింగ్ అనేది, ఎన్ని డేస్ జరిగి ఉంటుంది, 5 డేస్ జరిగి ఉంటుంది. వీక్లో 5 డేస్ జరిగిందంటే ఎన్ని డేస్ హాలిడే ఉంటుంది, 2 డేస్ ఉంటుంది. అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు, అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 28 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వాజ్ 50. 8 స్టూడెంట్స్ లెఫ్ట్ ద స్కూల్, దెన్ ద యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 5. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ అప్లైన్ బై ద స్టూడెంట్స్ హూ లెఫ్ట్ ద స్కూల్? ఒక తరగతిలోని 28 మంది విద్యార్థులకు గణితంలో సగటు మార్కులు 50, 8 మంది విద్యార్థులు వెళ్ళిపోతే ఆ సగటు 5 మార్కులు పెరిగింది. వెళ్ళిపోయిన విద్యార్థుల సగటు మార్కులు ఎన్ని? చూడమ్మా, 28 మంది విద్యార్థులు ఉన్నప్పుడు సగటు మార్కులు ఎన్ని? 50. సో 28 50 టైమ్స్ అంటే ఎంతమ్మా? 1400. 8 మంది విద్యార్థులు వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయారు అంటే 20 మంది విద్యార్థులే ఉంటారు. సగటు మార్కులు 5 పెరిగాయండి, అంటే 50 ఉండేది కాస్త 55 అయిందండి. అంటే 20 x 55 అంటే 1100, అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 300 వచ్చింది. ఈ 300 ఎవరిదై ఉండాలి చెప్పండి? ఈ 300 ఎవరిదై ఉండాలి? ఆ వెళ్ళిపోయిన 8 మందే కదా, ఆ వెళ్ళిపోయిన 8 మందే కదా, 300/8. సో ఎంత వస్తుందమ్మా? 8 4s 32 వస్తుంది, రాదు. సో 3/8 అంటే 37.5 కదా, 3/8 అంటే 37.5, మీరు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 3/8 అంటే ఎంత? 37.5. సో ఇవి ఆన్సర్ ఇది వాట్ అంటే ఆప్షన్ బి, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యావరేజెస్, సగటు. సగటు చాప్టర్లో మనము 64th క్వశ్చన్ వరకు ఈ యొక్క లెసన్లో చెప్పుకోవడం జరిగింది. మీ అందరు చేయాల్సింది ఒకటే, శివారెడ్డి సార్ అర్థమాటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతుల్లో పెట్టుకోనికైనా రిటర్న్ సొల్యూషన్స్ ఉంటాయి, దాంట్లో క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి ముందు పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే, ఈ వీడియోస్ కింద వాచ్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కరు కూడా శివారెడ్డి సార్ అర్థమాటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు 100% కాన్ఫిడెన్స్తో మీకు ఈ సబ్జెక్ట్ మీద పట్టొస్తుంది. అన్ని మేజర్ బుక్ స్టోర్స్లో మన బుక్ అవైలబుల్లో ఉంది, మీకు ఎక్కడైనా బుక్ అవైలబుల్లో లేకపోతే సో ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనమ్మా, వాళ్ళు మీకు కొరియర్ చేసే ఫెసిలిటీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.